అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట పోలీసు కాగానే రాజ్యాంగం ప్రత్యేక హక్కులిచ్చింది అనుకుంటారా ఎట్లా ముఖ్యంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి నార్కట్పల్లిలా సపరేటు రాజ్యాంగం అమలు చేస్తున్నట్టే ఉన్నది పిఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ వీడియో వాట్సాప్ పెట్టిండని పోలీస్ స్టేషన్కు తీసుకపోయి తోలుడే తట్టు కొట్టిండంటే ఎవలి అండ చూసుకొని ఎస్ఐకి అంత ధైర్యం చెప్పుర్రీ నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి ఆగడాల అన్నింటినీ లేవు కదా నల్లగొండ జిల్లా కనగల్ మండలం ఎస్ఐ ఉన్నప్పుడు ఇసుక అక్రమ రవాణాల అంతిరెడ్డి అస్తం ఉందని తేలితే అప్పటి నల్లగొండ ఎస్పీ అపూర్వరావు ఆయనను ట్రాన్స్ఫర్ చేసి వీఆర్ కటాత్ చేసింది మళ్ళీ లోకల్ మంత్రిని పట్టుకొని నార్కట్పల్లికి పోస్టింగ్ వేయించుకున్నాడు నిన్న మాదగోని రమేష్ గౌడ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ మాట్లాడిన వీడియోను స్టేటస్ పెట్టుకుండు ఆ చూసి కోమటిరెడ్డి అనుసరుడు వడ్డే భూపాల్ రెడ్డి అనేట ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండట కంతే ఇక నార్కట్పల్లి పోలీస్ స్టేషన్కి పిలిచి ఎస్ఐ అంతిరెడ్డి బెల్ట్ తోటి ఇస్తా ఉన్నట్టు ఘోరంగా చిత్ర హింసలు వెట్టిండు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఈ సంగతి చెప్పిండు బాధితుడు ఎంబటే మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఎస్పీ డిఎస్పీలతో మాట్లాడిండు అట్లా కూడా నా మీదనే ఆ పై ఆఫీసర్ల కంప్లైంట్ ఇస్తావా అని చెప్పరాని తీర్ల బూతులు తిట్టుకుంటా పదేళ్ళు మీరు ఏం బీకర్రా కేటీఆర్ అయితే నాకేది రా అని ఇస్తామున్నట్టు వాగిండట ఎక్కువ మాట్లాడితే అక్రమ కేసులు బనాయించి జైలు వేస్తామని దారుణంగా తిట్టి బెదిరించిండట బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే కాదు అటు మహాత్మాగాంధీ యూనివర్సిటీల చదివే పిల్లగాడ్ల మీద కూడా కేసులు పెట్టి లోపలేస్తా ఎస్ఐ అంతిరెడ్డి బెదిరిస్తుండట మరి అధికార పార్టీ మంత్రులను చూసుకొని ఎస్ఐ ఇంత చెలరేగిపోతున్నట్టుండు ఎల్లకాలం ఒక్కలే అధికారంలో ఉండరు అది యాద పెట్టుకోవాలి ఎస్ఐ గారు పోలీస్ అయింది జనాలకు సేవ చేసేదందుకు కానీ లీడర్లు కాలు పట్టుకునేదందుకు కాదు అన్నది మతిలో పెట్టుకో అంటున్నారట బాధిత జనం